praise you, O Lord. We glorify you. Oh, I was made to worship and adore you, O Lord. We glorify you, O Master. We praise you, O Lord. ప్రైజ్లాడండి. ప్రభు పేరిట మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ నెలలో మరొకసారి నీ సన్నిధికి రావటానికి, నీ వాక్యము ప్రకటించడానికి నీవు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
వాక్యంలో వెళ్ళబోతుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీ యొక్క ఆత్మీయ జ్ఞానంతో మమ్మల్ని నింపి సహాయం చేసి నామానికి మహిమ తెచ్చుకోండి. వినుచున్న ప్రతి బిడ హృదయాల్లో నీ కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మన ధ్యానము నిమిత్తమై ఆది కాండము 13:14 మనం చదువుకుందాం. ఇక్కడ మనం చూచినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అబ్రహాముతో మాట్లాడుతున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీవు కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడుము అని దేవుడు సెలవిస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి తండ్రి అయిన మరి యెహోవా దేవుడు మరి అబ్రహాముతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. చూడు, నీకు ఎటు స్థలము కావాలో, ఎటువైపు కావాలో, తూర్పు, పడమరము, ఉత్తరము, దక్షిణము నలుమూలలా చూపిస్తూ నీకు ఏ రీతిగా ఎటువంటి ఆశీర్వాదం కావాలి అన్నది అబ్రహాముతో మాట్లాడుతున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కానీ ప్రభు చూపించే ప్రాంతమంతా కూడా మరి సస్యశ్యామలముగా కానీ అభివృద్ధి చెందినదే కాదు, కానీ మరి ఎడారిని చూపిస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కానీ అబ్రహాము విశ్వాసము ద్వారా ప్రభువుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని దేవుని వాక్యం ద్వారా సెలవిచ్చిన రీతిగా అబ్రహాము ప్రభు మాటకు లోబడి విశ్వాసము ద్వారా చూస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ప్రభు ఈ దినము మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము విశ్వాసము ద్వారా దేవుని కార్యములు మనము చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము కూడా కన్నులెత్తి చూడమంటున్నాడు. ప్రభు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు కన్నులెత్తి చూడు, నేను చూపించే దేశాలు నీకు ఏ ప్రాంతము ఎటువైపు కావాలో, ఏ రీతిగా కావాలో, ఏ రీతిగా నువ్వు ఆశీర్వదింపబడతావో అన్నది చూపిస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి అబ్రహాముతో అనేక రీతిలుగా మరి తన యొక్క ఆశీర్వాదాన్ని ముందుగానే తెలియపరుస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆకాశ నక్షత్రాలను చూపిస్తున్నాడు. అదే రీతిగా మరి ఇసుక రేణువులు వలె నీ యొక్క సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కానీ అబ్రహాము మొదటిగా విగ్రహాలను చేసుకుంటూ బొమ్మలు తయారు చేసుకున్న వ్యక్తిని ప్రభు అతనితో మాట్లాడినప్పుడు అబ్రహాముగా పిలిచి నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నేను చూపించు దేశానికి నువ్వు రమ్మని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము ప్రభు మాట నమ్మి విశ్వసించి ప్రభు మాటకు లోబడి విధేయుడై వచ్చినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మనము దేవుని కార్యాలు మనము చూడాలి అంటే ప్రభు మాట మనము వినాలి. ఆమేన్, హల్లెలూయా. మరి కనబడే వాటి కొరకు కాదు, కానీ ప్రభు మన పట్ల ఏ ఉన్నతమైన ఉద్దేశమును కలిగి ఉన్నాడో అది మనం గ్రహించిన వారమై ప్రభు కార్యముల కొరకు, ప్రభు కొరకు మనము చూడాలని దేవుని లేఖన భాగంలో నేను తెలియపరుస్తున్నాను. ఇక్కడైతే అబ్రహాము విశ్వాసము ద్వారా కన్నులెత్తి చూచుచున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా మన జీవితంలో దేవుడు మనకు చేసిన వాగ్దానాలను బట్టి మనము విశ్వాసము ద్వారా అబ్రహాము ఏ రీతిగా చూచాడో అదే రీతిగా విశ్వాసము ద్వారా ప్రభు కార్యాలు మనం చూడాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. అబ్రహాము చూస్తున్నాడు, అతనికి కనపడేది ఎడారే, తన కను చూపు మేర కనపడేది ఎడారే. ఏ మనుష్యులు కానీ, ఏ ఆశీర్వాదము కానీ, ఏ రీతి అయిన వర్ధిల్లత అక్కడ కనబడట్లేదు. కానీ ప్రభు మరి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఆయన విశ్వసించాడు, కాబట్టే ఆయన కన్నులెత్తి చూస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్న మన జీవితంలో కూడా ప్రభు మనకు చేసిన వాగ్దానాన్ని బట్టి, దేవుడు మనకు చేసిన ప్రామిస్ని బట్టి మనము కూడా విశ్వాసము ద్వారా దేవుని కార్యాలు చూడాలి అని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేస్తాడని మొదటిగా నమ్మవలను కదా అని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అబ్రహాము విశ్వాసము ద్వారా కన్నులెత్తి చూస్తున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు, దేవుని యొక్క దీవెన కొరకు ఆయన నమ్మాడు. దేవుని అదే నీతిగా ఎంచబడి, అందుకే అబ్రహాము విషయమై దేవుడు
అంటున్నాడు కదా, నా స్నేహితుడని చెప్పి దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అంటే మన స్నేహితులను ఏ విధంగా నమ్ముతామో అంతకంటే గొప్పగా శ్రేష్టముగా ప్రభువే సాక్ష్యమిస్తున్నాడు. అబ్రహామును బట్టి ఇదిగో నా స్నేహితుడని తెలియపరుస్తున్నాడు. మనము కూడా విశ్వాసము ద్వారా ప్రభు కార్యాలను మనము కనులెత్తి చూచినట్లయితే దేవుడు మన పట్ల ఉన్నతమైన కృప చూపిస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. యోసేపును మనం చూచినట్లయితే తన బాల్యకాలంలోనే కలను చూస్తున్నాడు, రెండు కలను చూస్తున్నాడు. తన అన్నలకు చెప్పారు, తను తన జీవితంలో ఎంతో భయంకర పరిస్థితి ఎదురైనప్పుడు తన విశ్వాసము ద్వారా దేవుని యొక్క ఉద్దేశ్యంలో నెరవేర్చబడుటకు మౌనముగా ఉండి దేవుని వైపు చూచినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. అదే కాకుండా దావీదు జీవితంలో కూడా చూచినట్లయితే ఓయెషయా కుమారులు అందరినీ చూచినప్పుడు వీడు ఎన్నికలేని వాడు, కడసడి వారు, గొర్రెల కాసుకుంటూ అడవిలో ఉంటారని చెప్పినప్పుడు మరి దావీదును పిలిపించిన తరువాత సమూయేలు దేవుడు అంటున్నాడు కదుగా, ఇదిగో నేను ఏర్పరచుకున్న వ్యక్తి ఇతనే అని చెప్పి సాక్ష్యమిచ్చినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. మన జీవితంలో మన ఉన్నతమైన దేవుని కృప మనం పొందుకోవాలి అంటే మన విశ్వాసము ద్వారా అబ్రహాము వలె కన్నులెత్తి మనం చూడాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని. కానీ క్రైస్తవ జీవితంలో ప్రభువు నెరిగిన మనము సంఘాలలో కానీ ప్రతి వారి ఎదుట పిలువబడే వారి ఎవరు అంటే విశ్వాసులుగా మనం పిలువబడుతున్నాం, కానీ విశ్వాసము కలిగిన జీవితంలో జీవించలేకపోతున్నామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఇక్కడ అధ్యాయంలో మనం చూసినట్లయితే విశ్వాసము ద్వారా అబ్రహాము కన్నులెత్తి చూస్తున్నాడు, కన్నులెత్తి దేవుని వైపు చూస్తున్నాడు తన స్థలము కొరకు. ఎందుకంటే నా దేవుడికి సమస్తము సాధ్యము, ఏదైనా చేయగలిగిన దేవుడు, సమర్థుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అని విశ్వసించి నమ్మి ఎరిగి ఉన్నాడు. కాబట్టే ఆయన విశ్వాసము ద్వారా కన్నులెత్తి ఎడారి వైపు చూస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. అక్కడైనా వర్షం కురుస్తుందో లేదో తెలియదు, లేదా పంట వేస్తే దాని యొక్క ఆశీర్వాదం వస్తుందో లేదో తెలియదు, కానీ దేవుని బట్టి అతను విశ్వసించి నమ్మినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తు. మన జీవితంలో కూడా వాక్యమును బట్టి విశ్వాసము కలిగిన వారమే మనం మన ప్రభువుని నమ్మితే ప్రభువు మన పట్ల ఉన్నతమైన కృపను చూపిస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. నేను కన్నులెత్తి చూస్తున్నాడండి. ఎటువైపు చూస్తున్నాడంటే ఉత్తరపు తట్టు చూస్తున్నాడంట, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, సమస్తము నలుమూలలా చూస్తున్నాడు. కానీ మన మన జీవితంలో విశ్వాసానికి ఆధారము మనం లేదు, కానీ అబ్రహాము విశ్వాసించడానికి నమ్మటానికి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు నిజముగా దేవుని కృప తన మీద ఉన్నది. కాబట్టే ప్రభు చూపిస్తున్నా కూడా అతను నమ్మినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మన జీవితంలో మనము కూడా విశ్వాసము ద్వారా ప్రభు కార్యాలు మనము చూడాలి, విశ్వాసము ద్వారా మనం ప్రభు కార్యాలు మనం పొందుకోవాలి. అంతే కాబట్టి దానికంటే ముందుగా మనం చూసినట్లయితే మరి గర్భఫలం విషయంలో మనం చూసినట్లయితే మరి అతనికి విశ్వాసము ద్వారా సంతానము కలిగినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. శారా అయితే స్త్రీధర్మము నిలిచిపోయింది, ఆమెకు గర్భము ధరించే అవకాశమే లేదు, కానీ ఆమె గర్భము ప్రభు యొక్క బలము పొందుకొని శక్తిని పొందుకొని యవన కాలములో పొందుకున్న శక్తిని ఆమె పొందుకొని వృద్ధాప్యమందు ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అబ్రహాము కన్నులెత్తి చూచాడు, విశ్వసించడానికి ఆధారం లేనప్పుడు విశ్వాసము ద్వారా కన్నులెత్తి చూచాడు. అసాధ్యమైన స్త్రీధర్మం నిలిచిపోయి వృద్ధాప్యంలో ఉన్న వారి గర్భాన్ని ప్రభు తెరిచినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. మన జీవితంలో కూడా మనము కూడా విశ్వసించడానికి ఆధారం లేనప్పుడే మనము ప్రభువుని వైపు చూచినట్లయితే, ప్రభువుని నమ్మినట్లయితే, దేవుని కార్యాల వైపు మనం ఎదురు చూచినట్లయితే ఆయన ఉన్నతమైన కృపను మన ఎడల చూపుతాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. అంతేకాకుండా ఇదే అధ్యాయంలో మనం చూచినట్లయితే మరొక మాట తెలియపరుస్తున్నాను చూడండి. అదే అధ్యాయము 13:17 మనం చూచినట్లయితే మరలా అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అయ్యా ఇదిగో నీవు లేచి ఈ దేశము యొక్క పొడవును వెడల్పును దానిలో సంచరించుచున్న అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ప్రభు అంటున్నాడు కదా మరలా, అయ్యా ఇదిగో నీకు నేను ఈ దేశాన్ని నీకును నీ సంతానానికి నేను ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా నేను తెలియపరుస్తున్నాను. అక్కడ అంటున్నాడు, అయ్యా నువ్వు సంచరించు ఈ దేశంలో, నువ్వు సంచరించు, నీకు కావలసినవి దాని వెడల్పును పొడగును నీకు ఎంత కావాలో నువ్వు చూసుకోమని చెప్పినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. మన జీవితంలో కూడా మనము దేవుని సన్నిధిలో ఆ వాగ్దానాన్ని పొందుకొని దాని మధ్యలో మనము కూడా సంచరించాలి. అంటే ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనము కూడా విశ్వాసము ద్వారా నడిచినట్లయితే దేవుని యొక్క ఉన్నతమైన కృపను మనం పొందుకు
చదువుకుంటామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఇక్కడ మనం అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాము విశ్వాసముతో నడిచినట్లుగా రెండో పాయింట్ నేను తెలియపరుస్తున్నాను. మొదటిగా విశ్వాసము ద్వారా కన్నులెత్తి చూచాడు, రెండోదిగా విశ్వాసము ద్వారా అతను నడిచినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్న మన జీవితంలో కూడా ప్రభు మనకి ఇచ్చిన ఈ వాక్యమును బట్టి మనము కూడా విశ్వాసము ద్వారా దేవుని మార్గంలో మనం నడవాలి అని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మన జీవితంలో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు కదా, నేనే మార్గమును అని ఒక మాటను తెలియపరుస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆ మాటను నేనే మార్గం అంటే ఆయన మార్గంలో మనము నడవాలి, ఆయన వాక్యానుసారంగా మనము జీవించాలి. అబ్రహాము కూడా ఎంతగానో యథార్థవంతుడిగా నీతిమంతుడిగా దేవుని మాటకు లోబడి విధేయుడిగా ఉన్నప్పుడు ఆయన యొక్క ఉన్నతమైన కృపను అబ్రహాము పొందుకున్నాడు. అదే రీతిగా మన జీవితంలో కూడా మనము కూడా దేవుని యొక్క ఉన్నతమైన కృపను, ఆ యొక్క అద్భుతమైన కార్యాలను, ఆ ప్రభు చేసిన మన యొక్క వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ఆయన మార్గంలో మనము నడిచేవారిగా ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అబ్రహాము నడిచాడండి, దేవుని మార్గంలో నడిచాడు. ఆయన ఆయన అంటున్నాడయ్యా, నువ్వు ఈ దేశాలను స్వాధీనపరచుకోవాలా, లేదంటే ఈ నలుమూలల ఈ నాలుగు దిక్కులను స్వాధీనపరచుకోవాలా, నువ్వు నడువు, నీకు ఎంత కావాలో, నీకు ఎంత వెడల్పు కావాలో, ఎంత పొడవు కావాలో, నీకు ఏది కావాలో నువ్వు అడుగు, నేను ఇస్తానని చెప్పి దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నట్లుగా దేవుని మాటను తెలియపరుస్తున్నానండి. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము దేవునితో నడిచినట్లుగా, అబ్రహాము దేవునితో ఉంటున్నట్లుగా, దేవుని మార్గంలో నడుస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో మనం చూస్తే ఆయన అంటున్నాడు కదా, అయ్యా నీకు ఏది కావాలి, నువ్వు సంచరించు దేశమును, నేను ఇచ్చుచున్న నీకు దేశము, దానికి ఎంత కావాలో నువ్వు కొలుచుకో, నువ్వు కావాలంటే నువ్వు స్వతంత్రించుకో అని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. మన జీవితంలో కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే విశ్వాసము ద్వారా ఆయన మార్గంలో మనము నడవాలి. విశ్వాసం ద్వారా ఎప్పుడైతే మనం నడుస్తామో దేవుని యొక్క ఉన్నతమైన కృపను మనం పొందుకుంటాం, దేవుని ఉన్నతమైన ఆలోచనలు మనం పొందుకుంటాం, దేవుని యొక్క ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చబడుతుంది అని చెప్పి దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఆయనకు ఉన్నతమైన కృపను మనం పొందుకోవాలి అంటే అబ్రహాము వలె మనము కూడా నడవాలి విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా కన్నులెత్తి చూచాడు ఆయన, అవో నిరీక్షించడానికి ఆధారము లేనప్పుడు విశ్వాసముతో నిరీక్షణ కలిగి ప్రభువును నమ్మాడు. విశ్వసించడానికి ఆధారము లేనప్పుడే ఆ ప్రదేశంలో నడుస్తూ దేవుని స్తుతిస్తూ అతను ఎంత కావాలో అది సరిహద్దులు నియమించినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. మన జీవితంలో కూడా విశ్వాసము ద్వారా మనము నడిచేవారిగా మనం ఉండాలి. విశ్వాసము ద్వారా ప్రభు మార్గంలో నడిచేవారిగా మనం ఉండాలి. ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే, ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం బ్రతికినట్లయితే దేవుడు మన పట్ల కృప చూపుతాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానునని చెప్పి దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. యథార్థమైన జీవితము కలిగి ఉండాలి, భక్తి కలిగిన జీవితము కలిగి ఉండాలి. మన వంత అంతరంగంలో మరి చాలా మంది అడిగినట్లయితే మేము పైకి ఇలా ఉంటాం కానీ మా హృదయంలో ఎప్పుడు ప్రభువును స్తుతిస్తూ ఉంటాం, దానికి అది అవసరమేనండి, చాలా ప్రాధాన్యతే. కానీ శారీరకంగా బాహ్యంగా కూడా మనం యథార్థము కలిగి ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. విశ్వాసము ద్వారా కనులెత్తి అబ్రహాము చూచినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అబ్రహాము జీవితంలో మనం చూచినట్లయితే మరి దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికను అతని పట్ల కలిగి ఉన్నట్లుగా, ఆల్ నేషన్ ఫాదర్గా ఒక గొప్ప కార్యము, ఒక పితరుల తండ్రిగా ఆయన పిలువబడుతున్నట్లుగా, ఆ ఒక గొప్ప ధన్యతను బిడ పొందుకున్నట్లుగా అబ్రహామును బట్టి దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. మనం ఎప్పుడు ప్రార్థన చేసినంటండి, మనం అడగాలంట ప్రభువుని, ప్రభువా అబ్రహాము యొక్క ఆశీర్వాదం నేను పొందుకోవాలి, అబ్రహాము యొక్క దీవెన నేను పొందుకోవాలి అని చెప్పి మనం అడగాలంటండి. ఎందుకు అంటే అబ్రహాము అంత ధనవంతుని లోకంలో లేరంటండి. అబ్రహాము యొక్క ఆస్తి పరులు, లేదంటే అతనుకున్న పశువు మందలు, అతనుకున్న జనాంగము ఎవ్వరూ లేరు. అంత గొప్ప ఆశీర్వాదము కలిగి ఉన్నాడు. శత్రు సైన్యం వచ్చినప్పుడు తన పనివారినే తీసుకొని వెళ్ళి యుద్ధము చేసి గెలిచి వచ్చినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి అబ్రహాము యొక్క ఆశీర్వాదమును మనం స్వతంత్రించు
చూపించుకోవాలంటే విశ్వాసము కలిగి అబ్రహాము వలె మనము చూడాలి. అబ్రహాము ఒక మార్గములో అబ్రహాము వలె మనము నడవాలి. ఓ మన కంటికి కనబడే వాటినే మనము నమ్ముతాము, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా అబ్రహాము వాటి ఏటిని అడగలేదంటండి. విశ్వాసము ద్వారా ప్రభు ఉన్నాడు, తన వెదుకు వారికి ఫలమిస్తాడని విశ్వాసముగా ప్రభు వైపు చూచాడు. కాబట్టి ప్రభు యొక్క ఉన్నతమైన కృపను అబ్రహాము పొందుకున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా అదే అధ్యాయము 13వ అధ్యాయం 15వ వచనంలో మనం చూచినట్లయితే ఆయన అంటున్నాడు కదా, అయ్యా నువ్వు చూచుచున్న ఈ దేశము, నీకు కనబడుతున్న ఈ దేశము నీకును నీ సంతానమునకు సదాకాలం ఇస్తానని చెప్పి దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు అండి. అక్కడ పొసెసింగ్ అంటే స్వాధీనపరచుకునటం, నేను ఇస్తాను, నీకు సహాయం చేస్తాను, నీకును నీ సంతానానికి ఇస్తాను అంటున్నాడు. కన్నులెత్తి చూడమన్నాడు, నలుదిక్కులు చూడమన్నారు. అక్కడ ఏమీ లేదు, కానీ అబ్రహాము విశ్వాసముతో చూశాడు. తర్వాత 2వ పాయింట్గా మనం చూసినట్లయితే, అయ్యా నీకు ఎంత కావాలో కొలుచుకో, నువ్వు వెడల్పు నువ్వు పొడవు ఎంత కావాలన్నాడు. తర్వాత దేవుడు అంటున్నాడు కదా, అయ్యా ఈ దేశాన్ని, ఈ పొడవు వెడల్పు కొలుచుకున్న ఈ మార్గమును, ఈ ప్రాంతానంతటిని నీకును నీ దేశానికి నేను ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడండి. మన జీవితంలో కూడా మన పట్ల చేసిన దేవుని యొక్క వాగ్దానము మనము కూడా సంపాదించుకోవాలి అంటే దేవుని మార్గములు నడుచుచు దేవుని వైపు చూడాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఈ వాగ్దానాలను పట్టుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో, ప్రభు వైపు చూస్తామో, ప్రభు మార్గంలో మనం నడుస్తామో, ప్రభు మనకి ఇచ్చిన ఈ వాగ్దానాలన్నింటినీ కూర్చొని దేవుని సన్నిధిలో పోరాడి దేవుని దగ్గర మనం పొందుతామో, దేవుడు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి మనం అడగవలసిన వారమై ఉన్నాం, మనం దేవుని సన్నిధిలో పోరాడవలసి వారమై ఉన్నాము, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చవలసి ఉన్నాను. అబ్రహాము ఎంతగానో దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు ఎంతగానో గోజాడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లుగా, దేవుని వైపు చూస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. మనము కూడా మనము స్వతంత్రించుకునే వారిగా ఉండాలి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి విధవరాలు మాటమాటికి గోజాడుతుంది, అయ్యా నాకు న్యాయం తీర్చమని వాక్యం చెప్తుంది కదా. ఆయన విసుగు చెంది న్యాయం తీర్చాడు, కానీ నేను కరుణావాత్సల్య కలిగిన దేవుడను, నేను త్వరగా న్యాయం తీరుస్తానని చెప్పి దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా కానాను స్త్రీ అంటుంది కదా, ఆమె వచ్చి ఆమె కూడా అంటుంది, అయ్యా నా కుమార్తె స్వస్థత కావాలి, స్వస్థత పొందుకోవాలి అంటే నేను చెయ్యను అన్నా కూడా ప్రభు ఆమెను బ్రతుములాడుకొని ప్రభువేని దగ్గర పొందుకున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. యాకోబు జీవితంలో మనం చూసినట్లయితే యాకోబు దేవుని సన్నిధిలో తండ్రి ద్వారా ఆశీర్వాదం పొందుకున్నాడు, తండ్రి ద్వారా దీవెన పొందుకున్నాడు, తండ్రి ద్వారా మేలు పొందుకున్నాడు. కానీ తన యొక్క జీవితంలో చూసినట్లయితే ఎంతో భయంకరమైన పరిస్థితి. అన్న వచ్చి చంపుతాడో బ్రతకనిస్తాడో తెలీదు, మోసము చేశానన్న తన పశ్చాత్తాపం కలిగిన హృదయము తనలో నిండిపోయి ఉన్నది, తనలో వేదన కలిగి ఉన్నది. ఆ పరిస్థితిలో అందరిని తనకు కనబడే ఆస్తిని, తన కొలువు చేసి సంపాదించుకున్న ఆస్తిని, దాసులను, దాసీలను, పశువు మందలను అన్నకి ఇచ్చేయగా మళ్ళా మిగిలిన వాటిని కొరకు అవన్నీ సిద్ధపరచుకొని వెళుతున్న సమయంలో తన రెండు చేతులు ఖాళీగా ఉండటం తను గ్రహించగలిగాడు. అప్పుడు దేవుని సన్నిధిలో యాకోబు పెనుగులాడుతున్నాడు ఎబ్బే ఊరి దగ్గర. బహు పెనుగులాడేవారిగా మనం ఉండాలి, ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అబ్రహాము జీవితంలో లోతు కొరకు ఎంతగానో పెనుగులాడుతాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని, దేశాన్ని నాశనం చేయడానికి ప్రభు సిద్ధపడినప్పుడు, అయ్యా అందులో 70 మంది నీతిమంతులు ఉంటే ఆ దేశాన్ని నువ్వు నాశనం చేస్తావా అంటే నేను చెయ్యను. అదే రీతిగా లోతు కుటుంబం కొరకు రక్షించినట్లుగా ప్రార్థించినట్లుగా అబ్రహాము ఎంతో ప్రార్థన పరుడని, ఎంతగానో దేవుని యొద్ద నుండి మరి ఎంతగానో వినయ విధేతలతో ఆయన సమాధానం వచ్చేంత వరకు కూడా ప్రార్థన చేసేవాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అందుకేనే ప్రభు అతన్ని ఏర్పాటు చేసుకొని అతనికి సమస్త దేశములకు వంశములకు మూల కారకుడుగా చేసినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. మొదటిగా అబ్రహాము జీవితాన్ని బట్టి, అబ్రహాము విశ్వాసముతో కనులెత్తి చూచాడు. రెండోది విశ్వాసము ద్వారా ఆయన మార్గములో నడిచాడు. విశ్వాసము ద్వారా ఆయన స్వాధీనపరుచుకున్నాడు, ఆయన స్వతంత్రించుకున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మన జీవితంలో కూడా మనము కూడా దేవుని మార్గంలో మనం నడవాలి. దేవుని కార్యాలు మనం ఏ విధంగా ఎలా చేస్తాడో, ఏ రీతిగా చేస్తాడో మనకు తెలియదు, కానీ మనం విశ్వాసము ద్వారా ప్రభు కార్యాలు మనం చూచినట్లయితే దేవుడు మనల్ని బట్టి ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను.
చూడండి. విశ్వాసము ద్వారా మనము చూడాలి, విశ్వాసము ద్వారా మనం నడవాలి, విశ్వాసము ద్వారా మనం స్వతంత్రించుకోవాలి, స్వాధీనపరచుకోవాలి, పొందుకోవాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకు చేసిన వాగ్దానాలన్నింటినీ ప్రభు చేతికి అప్పగించి ఆయన సన్నిధిలో విశ్వాసము ద్వారా మనం పొందుకుందాం, విశ్వాస మార్గములో మనం నడుద్దాం, విశ్వాసము ద్వారా ప్రార్థన చేసుకుని స్వాధీనపరచుకొని స్వతంత్రించుకొని ఆ మార్గములో మనం జీవిద్దాం. దేవుడి మాటల ద్వారా మనం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మనం ముగించుకుందామండి. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ రీతిగా నీ సన్నిధానంలో నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరచటానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నిమ్మండి అయిన కృప ప్రతి బిడ్డ మీద చూపమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అయ్యా, ఈ దినము మీరు మాతో మాట్లాడి ఉన్నారు. విశ్వాసము ద్వారా అబ్రహాము కనులెత్తు చూడమన్నారు. చూచినప్పుడు ప్రభువా, అయ్యా తండ్రి ప్రభువా, సమస్త దేశములకు వంశములకు మూలముగా నిలబడినట్లుగా దేవుని లేఖన భాగం మేము తెలుసుకుని ఉన్నామయ్యా. అయ్యా, విశ్వాసము ద్వారా నడిచాడు ప్రభువా ఆ మార్గములో, ఆ భయంకరణ పరిస్థితుల్లో నడిచినప్పుడు ప్రభువా. అయ్యా, మరి తండ్రి ప్రభు, ఎంతగానో నువ్వు ఆశీర్వదించి దీవించి వర్ధిల చేసినట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా ప్రభువా, విశ్వాసం ద్వారా స్వాధీనపరుచుకున్నాడు, పొందుకున్నాడు అయ్యా, వాగ్దానం పొందుకున్నాడు అయ్యా. నీకు నువ్వు నిదేశములకు సదాకాలము, భూమి ఉన్నంత కాలము నేను ఇస్తాను అని చెప్పి మీరు వాగ్దానం చేశారు ప్రభువా. ఆ రీతిగా మా జీవితంలో కూడా మీరు మాకు చేసిన వాగ్దానాలన్నింటినీ ప్రభువా మేము స్వతంత్రించుకున్న వారమై నీలో నిలబడుటకు నీ కృపను మాకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన దేవరపల్లి ఉదయ భాను ప్రకాష్ గారిని, వారి కుటుంబాన్ని, అయ్యా వారి యాజమాన్యాన్ని, స్కూల్ని మీరు దీవించి ఆశీర్వదించి నిమ్మండి అయిన కృపతో నింపండి. ఎవరైనా అనారోగ్యంగా బలహీనులుగా ఉంటే నీ గాయపడిన హస్తం ద్వారా వారిని ముట్టి స్వస్థపరచని, అనారోగ్యంగా ఉన్నవారిని మీరు తాకమనడుతున్నావు, కుటుంబాలను మీరు దర్శించని, కుటుంబాల్లో ప్రతి గలిబిలిని దూరపరచండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఇవ్వండి. యవనస్తులను మీరు దర్శించని, లోకము పాపం వైపు తీరు ప్రభు తిరగక నీ వైపు తిరిగే కృపను దయచేయమని అడుగుతున్నా. మరణపరమైన పరగల మీద ఉన్న బిడ్డలను దర్శించండి, వారికి సజీవులుగా మీరు నిలపమని అడుగుతున్నామయ్యా. అంతేకాకుండా ప్రభు, ఎంతో మంది ప్రభు ఎన్నో బాధలు, శ్రమలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులతో ఉన్నారు. వారందరినీ మీరు దర్శించి నీ గొప్ప కృపతో మీరు నింపండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను, నీకు విడుదలిచ్చువాడను నేను, నిన్ను జయమిచ్చువాడను నేను, నిన్ను లేవనెత్తువాడు నేనని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా ప్రభు, ప్రతి బిడ్డ నీలో నిలిచి బహుగా ఫలించి నీ యొక్క ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ పొందుకొనుటకు నీ కృపణ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ వా ప్రభు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీరే బలపరచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకు కనబడుతున్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మీ చేతుల్లో అద్భుతమైన కార్యం చేస్తాడని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.
తోడయుండి నన్ను ఆదుకొందు